ప్రభు యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో ప్రియులైన మీ అందరికీ నా వందనాలు. దేవుడు నాకు అనుగ్రహించిన యొక్క మహాకృపను బట్టి ఆయనకు మాత్రమే మహిమ కలుగును గాక అని ప్రకటిస్తున్నాను. అయితే ఒక రోజున ఒక ఊరిలో ఒక అధికారి చనిపోయాడంట. ఒక అధికారి చనిపోయినప్పుడు ఆ ఊరు మొత్తం అంతా పోలీసు యొక్క బంధంతో నిమగ్నమైపోయింది. పోలీసు వారంతా ఆ ఊరిని చుట్టుముట్టేశారు. ఒక గొప్ప అధికారి చనిపోయాడు కాబట్టి ఆ రోజంతా ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ పని చేయకూడదు అని ఊరు మొత్తానికి ఆజ్ఞాపించేశారు. అయితే ఆ ఊరిలో ఒక ముసలాం ఉంది. ఆ ముసలామ రోజు పని చేసుకుంటూ వెళ్ళి నాలుగు ఇళ్ళకి వెళ్ళి అక్కడ పని చేసుకుని వెళ్ళి అక్కడ కొంత డబ్బును తీసుకుని వచ్చి లేదా అక్కడ ఉన్న ఆహారాన్ని తీసుకుని వచ్చి తాను తను పెంచుకుంటున్న మనవడు పోషించబడతారు. అయితే ఆ రోజున ఆ యొక్క అధికారులు ఎవ్వరు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని ప్రకటించడం ద్వారా ఆమె ఆ రోజున ఏ పనికి వెళ్ళలేదు. అయితే ఆ మనవడు వచ్చి అడుగుతున్నాడంట, అమ్మా మామ మరి ఈరోజు మనకి ఆహారం ఎలాగా అని అడిగినప్పుడు అప్పుడు ఆ మామ ఇలా అంటుంది, ఆనాడు కాకోలం ద్వారా ఏలియాని పోషించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా పోషిస్తాడు అని చెప్పిందంట. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు కాకోలము ద్వారా ఏలియాని పోషించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా పోషించగల సమర్థుడు అని నువ్వు తెలుసుకోవాలి. అయితే ఆ మనవుడు ఆ మాట విన్న తరువాత వెంటనే తను కిటికీది ఓపెన్ చేసి కిటికీలో ఉన్న ద్వారాలు ఓపెన్ చేసి తేరు చూస్తున్నాడనమాట. చూస్తుంటే అక్కడ ఉన్న ఒక అధికారి, ఒక పోలీస్ అధికారి ఆ బిడ్డవాడిని చూసి, ఏ ఎందుకు ఈ డోర్ని ఓపెన్ చేసావు అని అన్నప్పుడు అప్పుడు ఆ మనవుడు అంటున్నాడు, ఇదిగో మా మామ రోజు వెళ్ళి ఆహారాన్ని సిద్ధపరిచేది, కానీ ఈ రోజున మా మామ వెళ్ళడానికి వీలు లేదంట, మరి మాకు ఆహారం ఎలాగా అని మా మామను అడిగినప్పుడు మా మామ అంది, ఆనాడు ఏలియాకి కాకోలం ద్వారా ఆహారం పెట్టిన దేవుడు మనకు కూడా కాకులను పంపించి ఆహారాన్ని పెడతాడు అని చెప్పింది. మరి కాకులు రావాలంటే ఆ యొక్క ద్వారం తెరవాలి కదా, కాకులు రావాలి అంటే కిటికీ తెరవాలి కదా అని చెప్పేసి తెరిచాను అని. ఎప్పుడైతే ఆ చిన్నవాడు ఆ మాట పలికాడో వెంటనే ఆ యొక్క ఆ పోలీస్ అధికారి ఒక హృదయం అంట కరిగిపోయింది. కరిగిపోయి వెంటనే ఆ పోలీస్ అధికారికి ఆ రోజున వచ్చిన ఆహారము, ప్రభుత్వం ద్వారా తనకు వచ్చిన ఆహారాన్ని ఆ లంచ్ బాక్స్ని తీసుకుని వచ్చి ఆ బిడ్డకి ఇచ్చి, ఇది బాబు మీ యొక్క మామ చెప్పిన కాకిని నేనే అని చెప్పేసి ఇచ్చిందంట. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆ మామకి దేవుడి మీద ఉన్న విశ్వాసం, ఆ మామ చేసిన ప్రార్థన, అలాగే ఆ చిన్న బిడ్డకి దేవుడి మీద ఉన్న విశ్వాసం, ఆమె ప్రార్థన కలిపి దేవుడు వారి జీవితాలలో గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ ప్రోగ్రాం చేస్తున్న నీవు కూడా దేవుడు నీ జీవితాలలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆశ పడలేకపోతున్నాం. మనం ఏం చేస్తున్నామంటే ఆశ పడుతున్నాము కానీ ఆ మామ వలె ప్రార్థన చేయలేకపోతున్నాము. నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహములో నేను దేవుని రాజ్యానికి కొట్టుకొచ్చాను అంటాడు సెయింట్ అగస్టిన్. నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను దేవుని రాజ్యానికి కొట్టుకొచ్చానంటున్నాడు. ప్రార్థనా పరులుల చేతుల్లో నేను ఉయ్యాల ఊపబడ్డాను అని అంటాడు చార్లెస్ స్పర్జన్. డిఎల్ మూడీ అంటాడు, పాపం చేయవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు. మరి రెడ్ ఫోర్ట్ అనే ఆ వ్యక్తి అంటాడు, ఆయన ఎంత పవిత్రత గలవాడంటే రోజుకి 6-7 గంటలు, ఇంచుమించు రోజుకి 6-7 గంటలు మంచు స్థలంలో పడిపోయి ప్రార్థన చేసేవాడు. అంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉన్నదో గమనించండి, ప్రార్థన ఎంత విలువైనదో గమనించండి. ప్రార్థన ఒక మనిషి జీవితాలను మారుస్తుంది. హల్లెలూయా. ప్రార్థన ఒక మనిషి జీవిత పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన ఒక వ్యక్తి జీవితంలో ఎటువంటి గొప్ప కార్యాలైనా చేస్తుంది. ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో మాట్లాడడం. ప్రార్థన అంటే దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నా సమస్య ఇది, నా అక్కరి ఇది, నా ఇబ్బంది ఇది, అయ్యా ఇదిగో నాకు వచ్చిన ప్రతి విషయాన్ని బట్టి నువ్వు దేవునితో చెప్పుకోవడమే ప్రార్థన అండి. ఈ రోజున అనేకులు
చాలామంది తమ సమస్యలను, తమకున్న కష్టాలను, నష్టాలను వస్తే ఇతరులను ఆశ్రయిస్తారు, మనుషులను ఆశ్రయిస్తారు, మనుషుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. కానీ నా దేవుని దగ్గరికి వచ్చి ఆశ్రయించేవారు చాలా కరువైపోయారు. మనుషులందరి దగ్గర తిరుగుతారు, మనుషులందరిని ఆశ్రయిస్తారు. వారు కనుక చెయ్యి దాటకపోతే, వారు చెయ్యి వదిలేస్తే ఆ తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి దేవా అని అడుగుతారు. ఈరోజు నా మిత్రమా, ఈరోజు కూడా నువ్వే అదే స్థితిలో ఉన్నావా? కీర్తనకారుడు 90 అధ్యాయంలో అంటాడు, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు అని అంటాడు. కానీ మనమైతే మనుషులను ఆశ్రయిస్తాం కానీ దేవుణ్ణి ఆశ్రయించాం. మనుషుల దగ్గరికి వెళ్ళి పలుకులు పలుకుతాం కానీ దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయలేము. కానీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే నా దేవుడు నీ సమస్య ఎటువంటిదైనా కావచ్చు, నీ ఇబ్బందిది ఎటువంటిదైనా కావచ్చు, నీ యొక్క రోగం ఎటువంటిదైనా కావచ్చు, నీ వ్యాధి ఎటువంటిదైనా కావచ్చు, వాటన్నిటిని నా యేసయ్య నువ్వు ప్రార్థన చేస్తే వాటన్నిటిని పట్టాపంచులు చేస్తాడు. హల్లెలూయా. ఆయన కోరుకున్నది ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేయడమే. ప్రార్థన పరిస్థితులు మారుస్తుందండి. ప్రార్థన పరలోకపు శక్తిని భూమి మీదకి దింపే మహాశక్తివంతమైనది. ప్రార్థనకు మించిన ఆయుధం మరొకటి లేదు. ఒకరోజున బిల్లీ గ్రహం గారైన ఒక పెద్ద దైవ సేవకుడు ఉండి ఆయన ఒక ప్రసంగం చేస్తుంటే కోట్ల మంది జనాలు ఆయన దగ్గరికి వచ్చి ఆయన ప్రసంగాన్ని వినేవాళ్ళంట. ఆ ప్రసంగాన్ని వింటున్నప్పుడు కొంతమంది దైవజనులు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారంట, అయ్యా నువ్వెంత గొప్ప వాక్యం చెప్పడానికి గల కారణం ఏంటి అని ఆయన అడిగినప్పుడు ఆయన అంటున్నాడనమాట, అదేంటంటే 3 రహస్యాలున్నాయి. అదేంటంటే 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన అనంట. హల్లెలూయా. ఇంత జనాభాకి నేను వాక్యం చెప్పగలుగుతున్నానంటే, ఇన్ని దేశాలు నేను తిరగగలిగాను అంటే, ఇంత గొప్ప పరిచర్య నేను చేశానంటే దానికి కారణం ఏంటంటే నేను చేసే ప్రార్థన అన్నాడు. హల్లెలూయా. మరి నీవు చేసే ప్రార్థన ఎలా ఉంది? నీవు చేసే ప్రార్థన ఏ విధంగా ఉంది? ఆనాడు ఏలి అత్యాశక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయిందండి. అదే ఏలియా 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయిన ఏలియా మళ్ళీ ప్రార్థన చేయగా వర్షం వచ్చింది. మోషే ప్రార్థింపగా ఎర్ర సముద్రం 2 పాయలైపోయిందండి. మోషే ప్రార్థన చేయగా ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. అదే మోషే ప్రార్థన చేయగా బండ సందుల నుండి నీళ్లను ప్రవాహం వలె కురిపించాడు. అది యెహోషువ ప్రార్థన చేయగా సూర్య చంద్రులు ఆగిపోయినాయి. దానియేలు సింహపు గోళ్ళ నుండి ప్రార్థన చేసినప్పుడు సింహపు నోళ్ళు మూసుకుపోయినాయండి. దానియేలు సింహపు గృహలో ఉండి ప్రార్థన చేస్తే సింహాలు కూడా కలిసి దేవుని స్తుతించాయండి. అటువంటి గొప్ప ప్రార్థనా పరులు ఉన్నారు బైబిల్లో. అదే దేవుడు వాళ్ళు ఏ దేవుడికైతే ప్రార్థన చేశారో అదే దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు. అదే దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అదే దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు. కానీ నీ ప్రార్థన ఎలా ఉంది? నీ ప్రార్థన ఎలా ఉంది? ఆకాశపు శక్తిని భూమి మీదకి దింపే మహాశక్తివంతమైనదంట ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థనే మన ఆయుధాలుగా మారాలి. ప్రార్థన మన ఊపిరి కావాలి. ప్రార్థనే మన శ్వాస కావాలి. ప్రార్థనే మన విజయానికి తొలిమెట్టు కావాలి. అబ్రహాం లింకన్ అనే అమెరికా అధ్యక్షుడు ఒక మాట అంటాడు. అతడేంటంటే, ఏ ఇంటిలో అయితే ప్రార్థించే తల్లి ఉంటుందో ఆ కొడుకులు ఎప్పుడు దరిద్రులు కారు అన్నారంట. హల్లెలూయా. ఏ ఇంటిలో అయితే ప్రార్థించే తల్లి ఉందో, ఏ ఇంటిలో అయితే ప్రార్థించే తండ్రి ఉన్నాడో ఆ కొడుకులు ఎప్పుడు దరిద్రులు కాలేరు. ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుమారులు నీ కుమార్తెలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి అంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయడమే. నీ బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఎదగాలి అంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయడమే. నీ కుమారులు నీ కుమార్తెలు గొప్పవారిగా అవ్వాలంటే నీ ప్రార్థనే వారికి తొలిమెట్టు. నీ ప్రార్థనే వారి భావి తరాలకు పునాది. నీ ప్రార్థనే వారిని ఉత్తీర్ణమైన స్థానాలకి తీసుకువెళ్తుంది. నీ ప్రార్థనే దరిద్రులైన వారిని ధనవంతులుగా చేస్తుంది. అదే నువ్వు ప్రార్థన కనుక చేయకపోతే అది ఎలా ఉండిద్దో తెలుసా? ధనవంతులైన సరే దరిద్రులైపోతారు. ప్రార్థనకున్న ఆయుధం అలాంటిది. ప్రార్థనకు దేవుడు పెట్టిన భారం అలాంటిది. ప్రార్థన చేయవారు సింహాల వంటుగా ఉంటారంట. దేవుడు అటువంటి ప్రార్థన శక్తిని నీకు పెట్టాడా? అటువంటి ప్రార్థన యోధురాలిగా నీవు ఉన్నావా? అటువంటి ప్రార్థన వీరుడిగా నీవు ఉన్నావా? జ్ఞాపకం చేసుకో. సమూయేలు అనే ఒక ప్రవక్త అంటాడు, నేను కనుక మీ నిమిత్తము ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడను అని అన్నాడు. సమూయేలు ఒక గొప్ప దైవజనుడు, ఒక గొప్ప ప్రవక్త. ఆ ప్రవక్త అంటున్నాడు, నేను కనుక ఇతరుల కోసం ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడను, పాపము చేసిన దానను అని అంటున్నారు. మిత్రమా, దేవునితో మాట్లాడి ఎన్ని రోజులైంది? ఎన్ని సంవత్సరాలైంది? ఎన్ని గంటలైంది? దేవునితో కనుక నువ్వు మాట్లాడకపోతే, దేవుని కనుక నువ్వు ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడమంట, పాపము చేసిన దానమంట. పాపం అంటే మరొకటి లేదు, దేవునితో ప్రార్థన చేయకపోవడమే పాపం.
దేవునితో మాట్లాడకపోవడమే పాపం. ఒక క్రైస్తవుడు ప్రార్థన చేస్తే రాజ్యాలు కూలిపోతాయండి. ఒక క్రైస్తవుడు ప్రార్థన చేస్తే దొంగలు మారిపోతారు. ఒక క్రైస్తవుడు ప్రార్థన చేస్తే దేశాలు మారిపోతాయి. ఒక క్రైస్తవుడు ప్రార్థన చేస్తే వ్యభిచారులు మారిపోతారు. ఒక క్రైస్తవుడు ప్రార్థన చేస్తే రాజకీయ నాయకులు మారిపోతాడు. ఒక క్రైస్తవుడు ప్రార్థన చేస్తే దరిద్రులు కాస్త ధనవంతులైపోతారు. ఒక క్రైస్తవుడు ప్రార్థన చేస్తే అతని జీవితమే మారిపోతుందండి. చరిత్రను మార్చగలిగేది ప్రార్థన. హల్లెలూయా. చరిత్రను తారుమారు చేసేది ప్రార్థన. చరిత్రను తెరగరాయగలిగేది ప్రార్థనే. ఆనాడు యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను పోనేనయ్యా. ఈరోజున మిత్రమా, దేవుని కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నావా? దేవుని అడుగుతున్నావా? దేవుని దగ్గర గోజాడుతున్నావా? దేవా, నా బ్రతుకు మారిస్తే గాని నిన్ను వదలనయ్యా. నా పరిస్థితులు మారిస్తే గాని నేను నిన్ను వదలనయ్యా. నా స్థితిగతులు మారిస్తే గాని నేను నిన్ను వదలనయ్యా. నా జీవితాన్ని మారిస్తే గాని నేను నిన్ను వదలనయ్యా. ఆనాడు యాకోబు వలె నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను వదలనయ్యా అని ప్రార్థన చేయవారుగా ఉన్నావా? ప్రార్థన చేసేదానిగా ఉన్నావా? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం కాబట్టి నీ ఇరుకులు గురించి, నీ ఇబ్బందుల గురించి చెప్పి ఆ తర్వాత వదిలేస్తామేమో, కానీ దేవా ఏ విధంగా ప్రార్థన చేయాలో నాకు నేర్పించు, ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించు అని ప్రభుని అడిగావా? ప్రభుతో గోజాడావా? ఈరోజు ప్రార్థన చేశా కదా, రేపు వద్దులే అనుకునేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు ప్రార్థన చేశాను ఇక్కడతో చాలు, రేపు ఎందుకులే అనుకునేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు నేను చాలా పని చేసి అలసిపోయాను కాబట్టి దేవా నీకు స్తోత్రం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మార్టిన్ లూథర్ కింగ్ అంటాడు, ఈరోజు నాకు ఎక్కువ పని ఉంది కాబట్టి నేను ఎక్కువగా దేవునితో గడపాలి లేదా సాతాను జయిస్తాడు అంటాడు. చూడండి, ఆ భక్తుడికున్న విశ్వాసం ఎంత గొప్పదో. తనకి ఎంత ఎక్కువగా పని ఉంటే అంత ఎక్కువగా నేను దేవునితో సహవాసం చేయాలి అంటున్నాడు, లేకుంటే సాతానుడు గెలుస్తాడంట. నీ జీవితంలో ఎక్కువ పనుండడం ద్వారా దేవునికి తక్కువ సమయం ఇస్తున్నామేమో, ఎక్కువ పనుండడం ద్వారా దేవుని నిర్లక్ష్య పెట్టామేమో, ఎక్కువ సమయాన్ని ఎక్కువగా నువ్వు బిజీ షెడ్యూల్లో ఉండడం ద్వారా దేవునికి సమయమే లేకోకుండా పోయిందేమో. అటువాడిగా నేను ఉన్నావా? ఒకరోజున దొంగతనం చేయాలని దొంగలు ఒక ఇల్లు చూసుకున్నారు. ఆ ఇల్లును చూసుకొని వారు చాలా వేచి ఉన్నారు, ఎప్పుడెప్పుడు వెళ్ళి దొంగతనం చేద్దామని, ఎప్పుడెప్పుడు రాత్రి అయ్యిద్దని. సరే అని చెప్పేసి రాత్రి అయ్యింది, వారు దొంగతనం చేయడానికి వెళ్ళారు. వారు దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు వారు దొంగతనం చేయడానికి ఆ గోడ ఎక్కడానికి ఎంత ప్రయత్నించినా వారి వల్ల కాలేదంట. వారు గోడ ఎక్కడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు కానీ వారి వల్ల కాలేదు. సరే అని చెప్పేసి తిరిగి ఇంటికి వచ్చేసారు. రేపు వెళ్దామని అనుకున్నారు. రేపు కూడా వెళ్ళారు. రేపు కూడా వెళ్ళి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు ఆ దొంగతనం చేయడానికి, ఆ ఇంట్లో దొంగతనం చేయడానికి, కానీ వారి వల్ల కావట్లా. వాళ్ళు గోడ ఎక్కడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి వల్ల కాక ఇంటికి నిదానంగా వచ్చేస్తున్నారు. కానీ మూడో రోజు కూడా అదే ఇల్లుకి, అదే దొంగతనానికి, అదే టయానికి వెళ్ళారు. వెళ్తే 2 రోజులు వారు ఎక్కలేని గోడ 3 రోజు వారు ఎక్కారు. 3 రోజు వారు ఎక్కి వెళ్ళారే కానీ ఆ ఇంట్లో వారికి దొంగతనం చేయబుద్ధి కాల. వారు ఆశ్చర్యపోతున్నారు, అదేంటి, నిన్న వెళ్ళాను అవలేదు, మొన్న వెళ్ళాను అవలేదు, కానీ ఈరోజు నేను ఇంత గోడెక్కగలిగాను, ఏంటి ఇంట్లో దొంగతనం? ఎన్నో ఇళ్ళకి నేను ఇల్లు దొంగతనం చేయగలిగాను కానీ ఈ ఇంట్లో మేము ఎందుకు దొంగతనం చేయలేకపోతున్నాం అని ఒకరు మాట్లాడుకుంటున్నారు. వారికి ఆ రోజు దొంగతనం చేయడానికి మనసు రాక ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళి యజమానులు లేపారు. యజమానులు లేపి యజమానుడితో అంటున్నాడు, అయ్యా మేము దొంగలము, మేము నీ ఇంటికి దొంగతనం చేయడానికి 3 రోజుల నుండి మేము టైంని షెడ్యూల్ చేసుకున్నాము, మొన్నొచ్చాము, మా వల్ల కాలేదు. ఒక పెద్ద గోడ ఉంది, ఆ గోడను మేము ఎక్కలేకపోయాము, తిరిగి వచ్చేసాము, మళ్ళీ నిన్న ఇచ్చాము, నిన్న కూడా మేము ఆ గోడ ఎక్కలేక మళ్ళీ తిరిగి వచ్చేసాము, మళ్ళీ ఈ రోజున వచ్చాము, కానీ ఈరోజు మేము ఆ గోడ ఎక్కగలిగామయ్యా, ఎందుకు ఎందుకు ఇలా అయ్యింది, ఏంటి అని అడిగినప్పుడు ఆ యజమానుడు చక్కటి సమాధానం ఇస్తున్నాడు, అయ్యా నేను మొన్న ప్రార్థన చేశాను, దేవా నా గృహం చుట్టూ నీ దేవదూతల కావలి కాంచు, నా గృహం చుట్టూ నీ శకిన మేఘం ముంచు, నా గృహం మీద ఎటువంటి సాతానుడు కానీ ఎటువంటి దొంగకు కానీ అధికారం లేకుండా చే అని నేను ప్రార్థన చేశానయ్యా. మొన్న చేశాను, నిన్న చేశాను, కానీ ఈ రోజున నాకు ఎక్కువ పనుండడం ద్వారా చాలా అలసిపోయి నేను వచ్చాను, కాబట్టి ప్రార్థన చేయలేక నేను పండుకున్నానయ్యా, కాబట్టి ఈరోజున మీరు నా గృహానికి రావడానికి సిద్ధపడ్డారు. ఈరోజున మిత్రమా, నీ ప్రార్థన నీ గృహానికి కావలి కాస్తుంది. నీ ప్రార్థన ఎటువంటి శత్రువైన సాతాను నీ దగ్గరికి రానియకుండా చేస్తుంది. అంతవంటి గొప్ప శక్తి ప్రార్థనలో ఉంది.
అటువంటి గొప్ప శక్తి ప్రార్థనలోనే ఉంది, కానీ మరి దేని దగ్గర లేదు మిత్రమా? ఆ ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నావా? ఈరోజు నేను ఒకరి గురించి మాట్లాడి నేను చాలా ఆశపడుతున్నాను. చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు వారు ఒక అంశం మీద దేవునికి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ అది తీరకపోతే, అది దొరకకపోతే, అది రాకపోతే ఇంక ఇది నాకు రాదు, ఇంకా నేను దేవునికి ప్రార్థన చేసినా వ్యర్థము, దేవునితో నేను మాట్లాడినా అది వ్యర్థమే అని అనుకొని ఆ అంశాన్ని దాన్ని విడిచిపెట్టేస్తారు, ఇంకా దానికోసం ప్రార్థన చేయడం మానేస్తారు. కానీ దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఉంది, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనసుకులయుండి. హల్లెలూయా. దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద నీవు దీన మనసుకులై ఉండాలంట. దేవుడు ప్రతి వారిని హెచ్చించదగినవాడు. హల్లెలూయా. ఆయన మనం పుట్టకముందే, ఒక మనుషుడు ఇది భూమి మీదకి రాకముందే, మనం పిండమునై ఉండగానే, కీర్తన 139:16 అంటున్నాడు, నేను పిండమునై ఉండగానే నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములు లిఖితమైనయా అని కీర్తనకారుడు అంటున్నాడు. మనం పిండమునై ఉండగానే దేవునికి మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది. హల్లెలూయా. మనం భూమి మీదకి రాకమునుపే, తల్లి గర్భంలో ఒక రూపం అనేది మనం ఏర్పడబడక ముందుపే దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. ఎప్పుడు ఎవరు నీ జీవితంలో రావాలా, ఎప్పుడు ఏ కార్యం నీ జీవితంలో జరగాలి, ఎప్పుడు నీవు గొప్ప స్థితికి వెళ్ళాలి, ఎప్పుడు నీ జీవితంలో శోధన రావాలి, ఎప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం రావాలి, ఎప్పుడు నీ జీవితంలో మేలు జరగాలి, ఎప్పుడు నీ జీవితంలో కీడు జరగాలనే ప్రతిదీ సమస్తము ఆయన నీ పట్ల ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన నీ పట్ల ఒక ప్రణాళికను సిద్ధపరిచాడో, ఆ ప్రణాళిక వచ్చేంతవరకు, దేవుని దృష్టిలోకి నువ్వు పడేంతవరకు ఆ ప్రణాళిక కోసం నువ్వు కనిపెడుతూ ఉండి ప్రార్థన చేయాలి. ఇంకొంత సమయం ఉంది, ఆ సమయం వచ్చేంతవరకు, నీ సమయం వచ్చేంతవరకు వేచి ఉండాలి. రోజున అనేకులు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు అడిగినవి ఇవ్వకపోతే అలుగుతారు. దేవునితో వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి కావాల్సినవి రాకపోతే, వారు అడిగిన దేవుడు వెంటనే ఇవ్వకపోతే దేవుడు లేడండి అని అంటాడు. మిత్రమా, జాగ్రత్త. దేవుడు ఎప్పుడు ఏది కావాలో ఆయన సమస్తం ఎరిగినవాడు. నీ జీవితంలో ఏది రావాలో ఏది పోవాలో ఆయనకి సమస్తము తెలుసు. ఆయనకు మరుగైనది లోకంలో ఏదీను లేదు అని గమనించు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి నీ అప్లికేషన్ పెట్టుకోవడమే, దేవుని దగ్గరికి వెళ్ళి నీకు ఏది కావాలో ఏది రావాలో దేవుణ్ణి అడగడమే నీ పని. కానీ దేవుణ్ణి అవమానించడం, దేవుణ్ణి నిందించడం నీ పని కాదు. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా అడుగుతున్నప్పుడు ఆలస్యం అవుతుందేమో, కానీ ఆలస్యం వెనకాల ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. మనుషులతో మాట్లాడితే వారు వారికి ఉన్న దాంట్లో సహాయం చేస్తారు, ఆ తర్వాత చేతులు ఎత్తేస్తారు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగితే కనుక ఆయన సర్వ సమృద్ధుల నుండి నీకు మెండైన దీవెనలు కురిపించి వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనను అడగాలి, ఆయనను గోజాడాలి, అప్పుడే నీకు ఏది రావాలో ఆయన నీకు ఇస్తాడు. నీకు ఏది కావాలో ఆయనకి తెలుసు. నువ్వు అడగక ముందుపై నీ అక్కర్ని ఎరిగిన దేవుడని తెలుసుకో. మనం కనుక ఇతరులతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఇతరులకు మనం ఫోన్ చేస్తే ఆ ఫోన్ చాలా బిజీ అని వస్తుంది. ఇతరులు కనుక మనం ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడాలనుకున్నప్పుడు ఆ ఫోన్ రింగ్ అయ్యి వాళ్ళు ఎత్తకపోవచ్చు. లేదా మనం ఫోన్ చేసిన టైంలో మనం ఎవరితో అయితే మాట్లాడుకుంటున్నామో వాళ్ళు చాలా బిజీగా ఉండొచ్చు. లేదా మనం ఇతరులకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండొచ్చు. కానీ మనుషులతో మాట్లాడుకోవడానికి నువ్వు ఇంత ప్రయాసపడి ఎప్పుడు మాట్లాడదామని ఆశతో ఎదురు చూస్తూ ఉంటావు చూసావా? అదే ఆశ నా ప్రభువు పట్ల నువ్వు చూస్తే, అదే ఆశ నా ప్రభువు కనుక నువ్వు అప్పచెపితే, ఆయన ఏ సమయంలో అయినా, ఏ నిమిషంలో అయినా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో అయినా సరే నా ప్రభువు ఆ ఫోన్ ఎత్తగలడు. హల్లెలూయా. ఆయన ప్రతి సమయంలో ఖాళీగా ఉండే దేవుడు. ఆయన బిజీగా ఉండేవాడు కాదు. మనుషుడైతే బిజీగా ఉన్నానంటాడు, మనుషుడైతే ఇప్పుడు కాదు నేను తర్వాత మాట్లాడతాను అని అంటాడు. కానీ నా యేసయ్య అయితే ఎప్పుడు అలా చెప్పడమ్మా. ఆయన అన్ని వేళలా ఆదరించువాడు, అన్ని సమయాలలా నీకు తోడై ఉన్నవాడు అని గమనించు. దేవుని వాక్యం సెలవిస్తుంది, తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్సుకులై ఉండమంటున్నాడు. ఆయన రెక్కల కింద దీన మనస్సుకులై ఉంటున్నావా?
దేవా నా సమయం వచ్చేంత వరకు నేను వేచి ఉంటా అని నువ్వు అడగడమే ఆలస్యం అండి. ఆనాడు అబ్రహాముకి వాగ్దానం చేసిన వెంటనే కుమారుడు పుట్టలేదు, దానికి కొంత సమయం అనేది పట్టింది. దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును పిలుచుకొని అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించేదను, నీ నామమును గొప్పగా చేసేదను అని అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాంతో మాట్లాడినప్పుడు అబ్రహాము వయసు 75 సంవత్సరాలు. అబ్రహాము సరేదేవా అని ఆ మాటకు లోబడిపోయాడు. ఆ మాటకు లోబడిపోయాడు. దేవుడు అబ్రహాముకు గొప్ప జనంగా చేస్తానన్న వాగ్దానం అబ్రహాము స్వతంత్రించుకోవడానికి ఎన్నేళ్ళు పెట్టింది తెలుసా? దగ్గర దగ్గరగా 25 సంవత్సరాలండి ఆ వాగ్దాన ఫలము తను అనుభవించడానికి. 25 సంవత్సరాలు అబ్రహాము ఎటువంటి నిరీక్షణ కోల్పోకుండా, ఎటువంటి ఓర్పు కోలుకోకుండా, ఎటువంటి ఆ యొక్క సహనం కోల్పోకుండా అబ్రహాము 25 సంవత్సరాలు వేచి ఉన్నాడు. 75 సంవత్సరాలు వాగ్దానం చేసిన దేవుడు, 75 గడిచిపోయింది, 76 గడిచిపోయింది, 77 గడిచిపోయింది, 80 సంవత్సరాలు వచ్చేసినాయి, కానీ వాగ్దాన ఫలము రాలా? నేను గొప్ప జన్మగా చేస్తుందన్న వాగ్దానం రాలా? అబ్రహాము దేవుడిని అడుగుతున్నాడు, అబ్రహామా ఈ దేవా ఇదిగో నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏమయ్యా అని అడిగితే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆకాశ నక్షత్రాలు చూడు, వాటిని నువ్వు లెక్కించగలవా? లెక్కించలేనయ్యా. ఇదిగో సముద్ర ప్రయాణ ఇసుక చూడు, వాటిని నువ్వు లెక్కించగలవా? లెక్కించలేనయ్యా. అలాగే నేను అటువంటి గొప్ప నువ్వు లెక్కింపలేని గొప్ప జనాంగం నీ నుండి వస్తుంది అబ్రహామా, విశ్వసించు అన్నప్పుడు అబ్రహాం విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. 80 సంవత్సరాలు అయిపోయినాయి, 85కి వచ్చేశాడు, 85 అయిపోయింది, 90కి వచ్చేసాడు, 95 అయిపోయింది. తన భార్య అతన్ని ఇసికించిందేమో, తన సారా అతన్ని ఇంకెప్పుడై అబ్రహామానని అతను కాపాడుకున్నప్పుడు అబ్రహాము ఎక్కడ కూడా తన నిరీక్షణను వదిలిపెట్టల, అబ్రహాము ఎక్కడ కూడా తన యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టుకోకుండా దేవుని దగ్గరికి వెళ్ళి ఆ నిరీక్షణను, ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని పట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళి ఆ నిరీక్షణను వదలకుండా కాపాడుకున్నాడు కాబట్టే ఓర్పుతో తన ఒక వాగ్దాన ఫలమును అతను అనుభవించాడంటండి. హల్లెలూయా. ఆ ఓర్పుతో ఆ వాగ్దాన ఫలమును అబ్రహాము స్వతంత్రించుకున్నాడు. ఈరోజున అటువంటి ఓర్పు ఉందా? 25 సంవత్సరాలు తనకు తెలిసిన వాగ్దానం నెరవేర్పు కోసం అబ్రహాము వేచి ఉన్నాడు. ఈరోజున మిత్రమా, 1 సంవత్సరం గడిచిపోవచ్చు, 5 నెలలు గడిచిపోవచ్చు, ఇంకా ఉద్యోగం రాలా, ఇంకొక సంవత్సరం గడిపోవచ్చు, 5 సంవత్సరాలు గడిపిపోవచ్చు, ఇంకా వ్యాపారం అభివృద్ధి పొందట్లా, ఇంకా జీవితంలో వెనుకబడిన స్థితే, ఇంకనూ ఇదిగో స్థితిగతులు మారట్లా, పరిస్థితి ఇంతే ఉంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, తరాలు గడిచిపోతున్నాయి, కానీ బ్రతుకులు మారట్లేదు అని నిరాశపడుతున్నామేమో, కానీ ఏసై వైపు చూడు, ఏసై వైపు చూడు, ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఏసై పట్ల చూడు, ఆయన నీ పట్ల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, తగిన సమయం ముందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనసుకులై ఉండమంటున్నాడు. దీన మనసును కలిగి ఉంటావా? ఈరోజు ఇంకో వ్యక్తి నేను పరిచయం చేస్తాను, అదేంటంటే 1 సమూయేలు 16వ అధ్యాయం 13వ వచనంలో కూడా దేవుడు దావీదును అభిషేకించిన వెంటనే రాజు కాలేదండి, కొంత సమయం పట్టింది. ఆ సమయం పట్టేంత వరకు దేవుడు దావీదును ఏ రీతిగా మార్చాలో, ఏ రీతిగా రాజుకు తగిన లక్షణాలు కావాలో, ఇంకా విధంగా ఉండాలో దేవుడు దావీదును మలిచాడండి. ఈరోజునన్న నీ బ్రతుకులో కూడా దేవుడు మలిచే రీతిగా ఉండాలి. దేవుడు ఎప్పుడైతే అభిషేకించాడో అప్పుడు వెంటనే రాజు అవ్వలేదు, కానీ రాజు మాత్రం ఖచ్చితంగా చేశాడు. హల్లెలూయా. ఆలస్యం వెనకాలే ఆశీర్వాదం ఉంది. నా దేవుడు నీ జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు అంటే దాని పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉందని గమనించు. దేవుడు నీ జీవితంలో ఇంకా ఆలస్యం అయిపోతుందంటే ఆలస్యం వెనకాల ఆశీర్వాదం ఉందని గమనించు. నా దేవుడు ఆలస్యం చేసినా కానీ ఆయన న్యాయమే చేస్తానండి. నా దేవుడు నీ జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు అంటే దాని వెనుకలో గొప్ప మేలు ఉందని గ్రహించు. ప్రతి దానికి సమయం కలదు. ఏడ్చుటకైనను, నవ్వుటకైనను, చావుటకైనను, పుట్టుటకైనను సమయం కలదు. నీ సమయం వచ్చేంతవరకు ఓపికతో ఉండు. నీ సమయం వచ్చేంతవరకు నువ్వు దేని నిమిత్తమైతే ప్రాకులాడుతున్నావో, దేని నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నావో, దేని నిమిత్తమైతే ప్రయాస పడుతున్నావో, ఆ ప్రయాస వ్యర్థం కాదని గమనించు. ప్రభురందు మీ ప్రయాస వ్యర్థం కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ ప్రయాస వ్యర్థం కాదు, కానీ నువ్వు ఓపికతో ప్రభు దగ్గర ఉండు, ఓపికతో ప్రార్థన చేయి. నా దేవుడు ఖచ్చితంగా నాకు ఇస్తాడని పట్టుదలతో ప్రార్థన చేయి. అబ్రహాము చేసిన ప్రార్థన, అబ్రహాముకున్న నిరీక్షణ, అబ్రహాముకున్న విశ్వాసం, అబ్రహాముకున్న నరక్షణ, అబ్రహాముకున్న సహనం నీకున్నట్లయితే ఖచ్చితంగా అబ్రహాము జీవితంలో వాగ్దాన ఫలం ఏ విధంగా అయితే పొందుకున్నాడో, తగిన సమయం ముందు అబ్రహామును హెచ్చించిన దేవుడు,
తగిన సమయమందు దావీదును హెచ్చించిన దేవుడు తగిన సమయమందు నిన్ను కూడా హెచ్చించబోతున్నాడు. ఆమేన్. తగిన సమయమందు ఆయన నీకు కూడా గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. మన పట్ల ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదండి. ఆయన నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. నీ పట్ల నీకే గొప్ప ప్రణాళిక ఉంటే నిన్ను కలిగజేసిన, నిన్ను సృష్టించిన నా దేవునికి ఇంకెంత గొప్ప ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికకై నువ్వు లోబడు. దేవా, నీకు నేను లోబడిపోతున్నాను. ఇంతవరకు నేను సహనం లేక, ఓర్పు లేక, నిరీక్షణ లేక ఉన్నానేమో, కానీ ఇక నుంచి నేను సహనంతో ఉంటానయ్యా, ఓర్పుతో ఉంటానయ్యా, నిరీక్షణతో ఉంటానయ్యా. ఆ వాగ్దాన ఫలం నేను కూడా పొందుకునేంతవరకు, నేను ఏదైతే చేయాలనుకుంటున్నావో అది నేను సాధించేంతవరకు కూడా నీ పాదాలు విడవనయ్యా అని ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు మోకరించి ప్రభుని అడిగినట్లయితే నా ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. నా ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్. నా దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నిన్ను తన సంతోషంతో నింపుతాడు. హల్లెలూయా. నా ప్రభువు ఖచ్చితంగా మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు వాక్యం విన్నారు కదండి, విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడ, మహోన్నతుడ, సకలైశ్వర్యములకు కారణభూతుడైన యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. వేలాది దూతలతో నువ్వు నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కొనియాడబడుతున్న పరిశుద్ధుడా, నీకు వందనాలు. పరిశుద్ధతలో నువ్వు మహనీయుడవు, స్తుతికీర్తులకు పూజారుడవు, ఎంతైనా నమ్మదగిన వాడవు కదా తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. అయా, విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, తగిన సమయం ముందు నువ్వు మమ్మల్ని హెచ్చించే అంతవరకు మేము దేన మనసుకులై ఉండడానికి నీ కృప చూపించండి. ఆనాడు అబ్రహాము ఏ విధంగా అయితే తగిన సమయం ముందు హెచ్చించే వరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఓర్పు కలిగి ఉన్నాడు. ఆనాడు దావీదు ఏ విధంగా అయితే అభిషేకించిన వెంటనే రాజు కాలేదు, కానీ సమయం వచ్చేంతవరకు వేచి ఉన్నాడు. దేవా, అదేవిధంగా మా బ్రతుకులలో, మా జీవితాలలో ఏదైతే అనుకుంటున్నామేమో అది మేము సాధించేంతవరకు, అది మీ నీ దగ్గర సమయం వచ్చేంతవరకు ఆ సమయం కోసం వేచి ఉండే కృప మాకు అనుగ్రహించండి. నిన్ను పట్టుకుని గోజాడే కృప మాకు అనుగ్రహించండి. ఏ విధంగా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి తండ్రి. నీకు వందనాలు. నిన్ను ప్రార్థించి సమస్తముని ఎందు అడిగి పొందుకునే కృప మాకు అనుగ్రహించండి. అటు పట్టుదల గలగల ప్రార్థన మా అందరికి అనుగ్రహించి నీ మేలులతో మమ్మల్ని తృప్తిపరచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏసయ్యేనండి మోక్షానికి మార్గం చూపించింది ఏసయ్యేనండి.